ఎంపీ గారు వారు అనుకుంటే
మరి పార్లమెంట్ సెషన్ జరుగుతూ ఉంది కూడా, చాలా బిజీగా ఉంది కూడా. మేము కోరగానే మరి జగిత్యాలకు తన అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చి జగిత్యాల వచ్చినటువంటి అభివృద్ధి కాబట్టి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం తరఫున భారతీయ జనతా పార్టీ సభ్యులని వారి స్వాగతం పొందుతాను. ఏదైతే మరి సభ్యత్వ కార్యక్రమం మనము దేశం అంతా కూడా జరుగుతూ ఉంది. 12 కోట్ల సభ్యత కలిగినటువంటి దేశమే కాక ప్రపంచంలో ఉన్న అత్యంత పార్టీ అది. మరి రాష్ట్రంలో 18 సభ్యత్వం ఉంది. మరి తెలంగాణలో పాటు ఒరిస్సా వెస్ట్ బెంగాల్లో వచ్చే ఎన్నికల అధికారం సాధన చేయగలిగారు. మరి దానికోసమే 20 లక్షల సభ్యత్వం 18 లక్షల సభ్యత్వం అదనంగా 20 లక్షల సభ్యత్వం తెచ్చుకునే విధంగా మనం లక్ష్యం పెట్టుకున్నాం. మరి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి పాలన మద్దతుగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై మరి అనేక మంది భారతీయ జనతా పార్టీ చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళందరూ అత్యంత బాధితమైన కార్యకర్తగా మన అభ్యర్థి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలు ఉన్నాయో మరి వారిని సందర్భంగా ప్రజలను తీసుకెళ్ళాలన్న బాధ్యత ఈ యొక్క సభ్యత నమోదు సందర్భంలో అందరూ ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా కేంద్రంగా వాడాలి. నేచర్ వాడాలన్నా కేంద్ర ప్రభుత్వాన్ని వస్తున్నటువంటి వాడాలి. పెన్షన్లు కావాలి, కళ్యాణ రక్షణ కావాలి, కేసీఆర్ రక్షణ కావాలి. మరి గవర్నమెంట్ నిర్ణయించినటువంటి దానిలో ప్రధానమంత్రి ఆవాస ప్రజలకి వస్తున్నటువంటి ఇల్లు మరి పోటీ ప్రయాణం ఈ యొక్క గ్రామ పంచాయతీ కావాలి, మున్సిపాలిటీలు కావాలి. నేను ఎక్కడ నిధులు వస్తామని ఉపాధి ఆకారం స్వచ్ఛ భారత్ అభియాన్ అదేవిధంగా ఏదైతే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ గొప్ప హరిత ఆరోగ్య నిధులు కూడా కేంద్రంలో వస్తున్న నిధులే సందేశం గుర్తు చేసుకోవాలి. మరి సందర్భంగా మన కేంద్రంలో వస్తున్న నిధులను ప్రజలందరూ తీసుకోవాల్సిన బాధ్యత కాబట్టి మరి వచ్చిన నిధులు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేక మరి తెలుసుకొని ఏదైతే ప్రజలు మనకు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకమైన అనే విషయాలు
పెద్దలు గోరమల్ సత్యనారాయణ గారు, పెద్దలు బసవ లక్ష్మణశయ గారు, కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ జయ వెంకట్ గారు, శ్రీమతి రవీంద్ర గారు, సిరికొండ శ్రీనివాస్ గారు, సుధాకర్ గారు, పెద్దలు సీనియర్ నాయకురాలు అరుణమ్మ గారు, ఇంకా వేదిక మీద ఉన్న జగిత్యాల జిల్లా జగిత్యాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ప్రముఖులందరికీ ఇవాళ రాజేశ్వర్ గౌడ్ గారి జాయింట్ ప్రోగ్రామ్ వచ్చిన ప్రతి నా తోటి కార్యకర్తకి నేను నమస్కారాలు చేయను. ఇవాళ మంచి పరిణామం, ఒక మంచి మనిషి వ్యాపారాలలో ఒక స్థాయి ఎదిగి పిల్లల్ని పెద్ద పెద్ద డాక్టర్లు చేసి అమ్మాయిని పెళ్లి చేసి ఇవాళ బాధ్యతలు తీర్చుకున్న ఒక తండ్రిగా ఇవాళ జగిత్యాల ప్రాంతాల్లో ఒక సేవాభావం మనందరికీ కూడా పేదలకి ప్రముఖంగా సేవ చేయడానికి ముందుకొచ్చిన రాజేశ్వర్ గౌడ్ గారికి ఇవాళ మనస్ఫూర్తిగా నేను భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తాను. మీరు రావడం పార్టీకి పార్టీ చాలా బలోపేతం అవుతుంది. ఇది చాలా మంచి పరిణామం. ఇవాళ రోజు కూడా మంచిది. ఏంటంటే రామవణ అవుతున్నా ఒక పెద్ద మనిషి కలుస్తున్నా అని పేరు చెప్ప సాయంత్రానికి మీకే ప్రెస్ రిలీజ్ వస్తుంది. ఆ పెద్ద మనిషిని పార్టీలో ఇన్వైట్ చేసి హైదరాబాద్ తీసుకుని వెళ్ళాలి. ఇవాళ ఎక్కడ పోయినా కూడా హేమా సేవీ మంచి మంచి వేరే మంచి మంచి నాయకులు వేరే పార్టీలోంచి ఒకటే వైపు చూస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు, మోదీ గారి నాయకత్వం వైపు వైపు చూస్తా ఉన్నారు, అమిత్ షా గారి నాయకత్వం వైపు చూస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎంత బలపడుతుందో గమనించి అందరూ కూడా మన వైపు మొగ్గుతా ఉన్నారు. వాళ్ళని మనం ఆహ్వానం చేసి మన పార్టీని బలోపేతం చేసుకోవాలని నేను అందరినీ కూడా జిల్లా అధ్యక్షులు కూడా ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కూడా అవసరం పడితే మనం త్యాగానికి సిద్ధం ఉండి కొట్టవాలని మనం అవకాశం ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నాం. అమిత్ షా గారు మన హైదరాబాద్ రావడం ఇంత పెద్ద మెంబర్షిప్ ట్రైన్ దేశంలో మొదలవుతే భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ ట్రైన్ అందులో మోదీ గారు వారణాసి నుంచి మోదీ గారు ప్రారంభిస్తే అమిత్ షా గారు తెలంగాణ ఎంచుకొని హైదరాబాద్ నుంచి ప్రారంభించడం జరిగింది. అది క్లియర్ గా సంకేతం. ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి సెక్రటరీ కూడా అవుతారు నాకు తెలిసి నాకు సంవత్సరాలు అయితే సెక్రటరీ పోయి ఎందుకు కూడా అవుతాడో స్వామి చెప్పిందట అలా ఉంటే కొడుకులు ముఖ్యమంత్రులు కాలేదా ఏదైనా గుళ్ళు కొడుకుడు కొత్తగా ఎప్పుడైతే కొడుకులు ముఖ్యమంత్రి చేసుకోకూడదు ఎప్పుడే నువ్వు ఎట్లా ఆఫీస్కి రా నీకు ఎట్లా ప్రజల సమస్యల పట్ల పట్టించలేదు నువ్వు కావాలి దగ్గర బయటికి వేయడం మళ్ళీ కొడుకులకి యువకుడు అక్కడ తెలుగులేదు మన అమిత్ షా గారు ఏదైతే చెప్పారు ఎక్కడ
ఎందుకంటే అమిత్ భాయ్ వాళ్ళు చెప్పాడు, మాది ఐడియాలజీ భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ డ్రివెన్ పార్టీ, వి టేక్ టైమ్ టు అరైవ్ బట్ వన్స్ వి అరైవ్ వి విల్ నెవర్ గివ్ అప్. మాది జాతీయత భావంతో కూడుకున్న పార్టీ, మంచి ఐడియాలజీతో ఉన్న పార్టీ. నేను రావడానికి సమయం పడుతుంది, నెమ్మదిగా వస్తాను, కానీ ఒకసారి వస్తేవా ఇక మనం లేదు. కాబట్టి మేము రావడం ప్రారంభమైంది కేటీఆర్ గారు, మమ్మల్ని మొత్తం వచ్చేవారు తెలుగు ముఖ్యమంత్రి చూడండి అయ్యు లేకపోతే తీర్చడానికి మన అవకాశం రాదు. ఇవాళ మంచి నాయకుడిని వేరే పార్టీలో వచ్చి మనం ఆహ్వానిస్తాం, మంచి నాయకులు కాకపోతే అర్థం చెప్పి మంచి వాళ్ళని ఆహ్వానిస్తాం, పార్టీని బలోపేతం చేద్దాం. ఆమె అమిత్ షా గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇక రకాల తెలిసిన కదా ఓవిగా ఫ్లడ్ వస్తుంది. అందులో భాగంగా ఒక నాయకుడు పేరు చెప్పా, కాంగ్రెస్ నాయకుడు ఢిల్లీ మేము అందరం వస్తే నేను బలపడతాను, క్యాడర్ జరుగుతుంది, భారతీయ జనతా పార్టీకి క్యాడర్ తగ్గుతుంది, మేమందరం కాంగ్రెస్ వెళ్ళొస్తాం, క్యాడర్ పెరిగి పార్టీ బలమై ప్రభుత్వంలోకి వస్తుంది అని మరి మీరు అందరం నుండి మీ క్యాడర్ తగ్గడం మన కాపాడి గడ్డే క్యాడర్ నేను ఎంత క్యాడర్ వినని ఏం చెప్పానంటే నేను మన ఎంపీ తీసుకున్నాను, ఇదే మన మతమని చెప్పిన్నాను. నాకు తెలియకుండా ప్రతి గ్రామంలో యువకులు యువతి యువకులు నూటికి నూరు శాతం నా కోసం పనిచేసి నరేంద్ర మోడీ గారి కోసం పనిచేసి కాషాయం కోసం పనిచేసి హిందూ గారిని హిందూ గారు బోధు గారిని బోధుపెట్టడానికి పనిచేసి అదే కాకుండా మా పార్టీ అనుబంధ సంస్థలు 7,000 మంది స్వచ్ఛందంగా పనిచేసి 7,000 మంది ఆ 7,000 మంది రోజులు అంటే తెలియదు, నేను కలుస్తానన్న కూడా అలాగే చెప్పేందుకు రాదు. వాళ్ళు వచ్చిండ్రు జాతీయత భావం కోసం, దేశం కోసం పనిచేసిండ్రు, జాతీయత భావంతో నిండి ఉన్న పార్టీని గెలిపించిండ్రు, మళ్ళీ ప్రణాళిక ఇది భారతీయ జనతా పార్టీ. నీ కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాదు, నువ్వు మంచి దాని తర్వాత ఈ క్యాడర్ మీరు మాట్లాడు, మీ టీఆర్ఎస్ కాంగ్రెస్ క్యాడర్ ఏ క్యాడర్ పైసలు ఇచ్చి వచ్చే క్యాడర్ పైసలు ఇచ్చి వచ్చే క్యాడర్ కూడా చెప్పండి. ఈయన ప్రజలందరూ నేను ఈ మధ్య చెప్పాడు ఎన్నికల్లో మొత్తం యువతి మొత్తంలో భారతీయ జనతా పార్టీ వేసి పార్లమెంట్ ఎన్నికలు గెలిపించినట్టు ఈయన ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ వైపు చూస్తా ఉన్నారు. ఈ పార్టీలో మీరు మనం పనిచేస్తారని చెప్పి దీన్ని చూపించాలి.
మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తూ నేను ఇక్కడ నుంచి నేను చెప్పినట్టు రాకుండా పోయి అక్కడ నుంచి మళ్ళా కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ లో వెయిట్ చేస్తున్నారు. అక్కడ కార్యక్రమం పూర్తి చేసుకొని మన సహాయకులు ఢిల్లీ పోవాలని పార్లమెంట్ కాబట్టి దయచేసి నన్ను మీరందరూ వెళ్ళాల్సింది నాకు కోరుకుంటూ సమయం అయ్యే వాళ్ళకి నేను తప్పకుండా మళ్ళీ చేయించే నేను రెగ్యులర్గా వస్తా ఉన్నా మీరు చూస్తా ఉన్నాను ప్రతి 15 రోజులు 20 రోజులు ఒకసారి చేయించేందుకు వస్తా ఉన్నా తప్పకుండా మనం ఫోటోలు దిగుతాము సాధారణ కంపెనీలు పార్లమెంట్ చేసిన ఏదైనా ఫ్రీ అయి ఉంటుంది పెళ్లి స్టేషన్ మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇవాళ ఈ మంచి పరిణామాలు మీరందరూ ఇదే